సో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులపైన మీ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను తెలంగాణ రాజకీయాల పట్ల భారతదేశ రాజకీయాల పట్ల జంపన అభిప్రాయం ఏంటి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు దేశంలో కానీ తెలంగాణలో కానీ ఈ ప్రభుత్వాలను ప్రజలు కోరుకోవడం లేదు ప్రజలు తీవ్రమైన అసంతృప్తితోటి ఉన్న పరిస్థితి కనపడుతుంది ఎందుకు రెండు ప్రభుత్వాలు నిరంకుశంగా అప్రజాస్వామికమైన పరిపాలన కొనసాగిస్తారు ప్రజల యొక్క అభిప్రాయాలు ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా వాటిని అని చేయడం కొనసాగిస్తున్న పాలనే ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన నేడు కొనసాగుతున్న పరిస్థితి రెండు ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయనేది ఇప్పటివరకు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట ఈరోజు కాదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ పైన అదే మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పైన అదే మాట్లాడారు ఆ తర్వాత ఆ రెండు ప్రభుత్వాలకు గతంలో ఉన్న మెజారిటీ కంటే ఎక్కువ సీట్ ఇచ్చి ప్రజలు మళ్ళీ గెలిపించారు ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఎందుకు గతంలో మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారని మీరు భావిస్తున్నారు ప్రజలు ఎన్నుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అంటే మనం నిర్దిష్టంగా తెలంగాణ పుట్టిన ఇక్కడ దాన్ని మనం విడిగా విశ్లేషించాలి బీజేపీ పరిపాలన కూడా మనం విడిగా విశ్లేషించాలి ఒక్కొక్క కాలంలో పుట్టిన ఒక్కో తీరుగా కూడా ఉన్న విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం గంపగుత్తగా బీజేపీకే పట్టం కడుతున్నది కూడా తప్పది మోడీ మొదటిసారిగా ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే గంపగుత్తగా బీజేపీకి ఏమీ పట్టం కట్టట్లేదు కూడా అది దేశవ్యాప్తం కూడా ఏం లేదు అది అనేక రాష్ట్రాల్లో పట ఇప్పుడు 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 గమనిస్తే దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో పట బీజేపీ ప్రభుత్వాలు లేవు బీజేపీ అంటే ఒకనాడు కాంగ్రెస్ను యూపీఏను ఓడించిన సందర్భంగా ఒక ఒక బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలుపొందినప్పటికీ ఆ తర్వాత అది అది దెబ్బతిన్నుకుంటూ ఓటమి పాలవుతూ కూడా వస్తుంది అది దీన్ని కూడా మనం గమనించాలి మనం ప్రజలు మొత్తంగానే బీజేపీ పట్ల పట్టం కట్టడం అనేది కాదు అది లేదు కొన్ని రాష్ట్రాల్లో పట్ల కూడా గెలుపును కానీ లేదా ఇప్పటికీ వేరు వేరు సర్వేల్లో పట్టు ఉన్నా ఏవైతున్నాయో వీటన్నిటి యొక్క మోసాన్ని కూడా ఏంటంటే మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం గమనిస్తే కర్ణాటక ఎన్నికలు ఏవైతున్నాయో కర్ణాటక ఎన్నికల అది గెలుస్తుంది అని అనుకున్నది అయిందో అది అది తీవ్రమైన ఓటమికి దారి అది ఇది ఏదైతుందో ఇవాళ కర్ణాటక లోపట బీజేపీ యొక్క ఓటమి అది దేశం లోపట అది తీవ్రమైన ఓటమిగా మారే పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి ఇది ఇది ఎట్లనో సేమ్ ఇవాళ తెలంగాణలో పట కూడా తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో పట తెలంగాణకు మనకు రావడానికి ముందు కర్ణాటక ఓటమి దేశవ్యాప్తంగా భారతీయ భారతీయ జనతా పార్టీ ఓవట సంకేతం అని మీరు చెప్తున్న సందర్భంలో గుజరాత్ లో గెలుపు దేశవ్యాప్తంగా గెలుపు సంకేతం అవుదా గుజరాత్లో భారీ మెజారిటీతో ఐదోసారో ఆరోసారి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది కదా గుజరాత్లో గెలిచింది ఆల్రెడీ అది అధికారంలో ఉన్నది కాబట్టి ఏంటంటే ఏదో ఒక రకంగా దాన్ని అది నిలబెట్టుకున్నది అది కర్ణాటకలో కూడా అధికారంలో ఉండి కర్ణాటకలో పట్ట గెలవాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది బీజేపీ మామూలు ప్రయత్నాలు కాదు అది మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో సహా మంత్రితో సహా కంటిన్యూగా అక్కడ కేంద్రీకరించారు అనేక పథకాలను ప్రవేశపెట్టారు విభజన రాజకీయాలు చేశారు కాంగ్రెస్ నుంచి కొనే ప్రయత్నం చేశారు రకరకాల ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ అక్కడ ఓడిపోయింది అది ఇది ఇది ఏదైతుందో ఇవ్వాలా అంటే రానున్న ఎన్నికల సందర్భంగా కర్ణాటక ఓటమి అనేది అవుతుందో దేశంలోపట మొత్తం వివిధ శక్తులు పోలరైజ్ కావడానికి ఒక ఒక బ్రహ్మాండమైన అవకాశం ఏర్పడింది ఏర్పడమే కాదు ప్రతిపక్షాల మన ఐక్యత కోసం చేసిన ప్రయత్నాలు మనం గమనించ లేదా అంటే సాధారణ ప్రజా సంఘాలు కావచ్చు సాధారణ సంస్థలు కావచ్చు అందరూ కూడా ఇవాళ బీజేపీ ఓటమిని ఆర్షిస్తున్నారు ఇది శుభ సంకేతంగా భావిస్తున్నారు అది కాబట్టి ఇది ఏదైతుందో అది ఎందుకు దానికి కారణం ఏంటనుకున్నప్పుడు దాదాపు మోడీ పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ఈ పరిపాలన లోపల అది తీసుకున్న విధానాలు ఆ విధానాలు అనేటివి అయితే బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న అది ప్రజలకు కార్మికులకు వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న విధానాల ఫలితంగా బీజేపీ ప్రజలు ఓడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఓటమి అనేది అది పెరుగుతుంది వాస్తవానికి ఉత్తరప్రదేశ్ లోపల ఏదైతే బలంగా ఉన్నదని అనుకున్నాం మనం ఆ బలంగా ఉన్న ఆ రాష్ట్రంలో సైతం కూడా సాధారణ లోకల్ ఎన్నికల్లో పట్టు కూడా అది ఓటమికి గురైంది అది వివిధ రాష్ట్రాల్లో కూడా ఓటమికి గురవుతూనే ఉంది అది కాబట్టి ఈ ఇది ఈ పరిస్థితి ఏదైతుందో రానున్న కాలంలో అది మరింత తీవ్రం అవుతుంది అది తప్పనిసరిగా అంటే ప్రతిపక్షాలు ఐక్యమైతే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా అది నాయకత్వం వహించగలిగితే అది తప్పనిసరిగా బీజేపీ ఓడిపోవడం అనేది జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది